భగ భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్య పురాశుల అందించెను ధాత్రి ఓ గల గల కనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే రంగవల్లుల రంగనే గగనాలలో గాలి పటముని పదము బాణల హరిదాసులే పదము దుక్కగా గంగిరెత్తులి మకర రాశిలో సూర్యుడు చేరగ సంక్రాంతి అడుగేసి మెరిసే భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్య పురాశుల అందించెను ధాత్రి శుభాకాంక్షలండి. ఈ రోజు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్ గా ముగ్గులు వేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే బొంబాయిలో ఉండి కూడా మన తెలుగు ప్రజలు ఇక్కడ ఉన్నారా, ఇలా ముగ్గుల పోటీలో పాల్గొంటారని నాకు ఒక డౌట్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. తెలుగు ప్రజలు ఎక్కడికెళ్ళినా తెలుగు ప్రజలే, బొంబాయిలో ఉండని ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు ప్రజలే అని నిరూపించాలని అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమతి అనిత గారు ఇవాళ జడ్జిగానే కాదు మన ఏకే తెలుగు మీడియా యాంకర్ కూడా. ఎప్పుడెప్పుడు మన ఏకే తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్ చూడండి, చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తాం. చాలా మందికి తెలియదు, ఇప్పుడు బయట కూడా సబ్స్క్రైబ్ చేసిన కొత్త వాళ్ళు వచ్చారు. ఈ ప్రోగ్రామ్ కూడా వీడియో షూట్ అవుతుంది, తర్వాత రేపు ఇది అప్లోడ్ అవుతుంది, ఫోటోలు కూడా ఫేస్బుక్ లో అప్లోడ్ అవుతాయి ఏకే తెలుగు మీడియా. ఇది మూడో సంక్రాంతి పండుగ జరిగింది, మీ సహకారం వల్ల ఇంత పెద్ద పండుగ మళ్ళీ మళ్ళీ జరగాలి. ఇక్కడ చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ హాల్ సరిపోతుంది. ఆ విధంగా మా ప్లాన్ ఏమిటి అంటే మన ఆజాద్ మైదాన్ లో పెద్ద మన తెలంగాణలో ఒక యూత్ అంటే బిజినెస్ గ్రూప్ హోల్ టైప్ పేరు రావాలి. అంటే తెలంగాణ కోరగా ఉండి అందరూ మహిళలు అలాగా పార్టిసిపేట్ చేసి ఒక బ్రేక్ రిలీజ్ చేయాలని నా కోరిక. దాన్ని మీరు పార్టిసిపేట్ చేస్తే మరి కోరిక బాగుంటుంది అని మీ ద్వారా కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుండి సంక్రాంతి ముందుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఏకా తెలుగు మీడియా అంటే అశోక్ గారు, మేడం గారు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బెరగం యూత్ కమిటీ, ఇక్కడికి వచ్చిన మా తెల్లటి అక్కలు, పిల్లలు, వీళ్ళందరికీ నా తరఫున ముంబై తెలుగు గంగపుత్ర సమాజం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి చాలా మంచిగా ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా కూడా ముందుకు మంచి మంచి కార్యక్రమం చేయాలని ఈ కమిటీ
ఏర్పాటు చేసిన మా పిల్లలు రాజు కానీ రాజుతో ఉన్న ఇంకా వాళ్ళ కమిటీ మెంబర్లు కూడా కానీ నా తరఫున మన సమాజ తరఫున మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణలోనే కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు మన మహిళలకు రాకూడదని ఈ ఆలోచన వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇది చాలా మంచి విషయం. ఇలాగే ఇక ముందు కూడా ఇప్పుడు అన్నట్టు ఈ హాల్ కూడా సరిపోతలేదు, కొంతమంది నిల్చోటి చూడడం జరుగుతుంది, కుర్చీలు కూడా తక్కువ ఉన్నాయి. గత మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ముందుల కాంపిటీషన్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక ముందు వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా ఏదైనా మన సమాజ తరఫున కానీ ఏమి కానీ మా హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా సమాజ తరఫున మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఇచ్చినందుకు అడ్వాన్స్ గా మీ అందరికీ నా తరఫున మళ్ళీ సమాజ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మగవాళ్ళు చిన్నవాళ్ళు ఎందుకంటే యూత్ చేసినప్పుడు పెద్దవాళ్ళు ప్రోత్సహించాలి, పెద్దవాళ్ళు చేసినప్పుడు యూత్ సహాయ సహకారాలు అందించాలి. ఆ విధంగా మన సమాజంలో ఉంటే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఎందుకంటే యూత్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, మీరు పెద్ద మనసు చేసుకొని నిజంగానే ప్రతి సంవత్సరము గత 3 సంవత్సరాల నుంచి కూడా మీరు వస్తుండ్రు మా ప్రోగ్రామ్ కి. మా ప్రోగ్రామ్ ఏదైతే అలంకారం ఉండదు దాన్ని పెంచుతూ వచ్చి అందుగురించి మీకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు వారు ఇంకా మిగిలిన మన తెలుగు వారు అందరికీ తండ్రులు ముగ్గుల తండ్రులు ఇప్పుడు వచ్చి అందరూ స్పెట్టిఫికేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగిన ప్రోగ్రామ్ కావాలని కోరుకుంటాను. గుండెలు అయ్యేను స్వర్గాలు Oh
దేవుళ్ళు కలిసి ముసేరు అవన్నగాయల గొప్పయలు. చేరెను ఇల్లు తల్లిదండ్రుల గుండెలు తిరునాళ్ళు హరిదాసు హరినామ సంకీర్తనే సంక్రాంతినే పిలిచెలే ఈ భోగి భగ భగల చిరుమంటలే భాగ్యాలు అందించెలే చుట్టాల బంధాలు చుట్టేయగా కను పాప కనుమయ్యగా పాకిట్లో రాగాల రంగత్తుతూ ముని వేళ్ళు ముగ్గేయగా తుగే పందెము కోళ్ళే ని భీమవరం ఏలూరే రాజమండ్రి రాజేలు అతి అమలాపురమే ఎగిరే రంగు పతంగే నైలాను మాంజా నింగే పాత బస్తి దుల్పేట నిండే కోలు కొండే భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు రేగు పళ్ళు తలన పోసి పిల్ల పాప
వెలిగే ప్రతి వాళ్ళు ఎట్లా పందాలా ఒంగోలు. ఓ ముగ్గు నడి మధ్య నవ్వే కొమ్మ, కొమ్మల తలపై వేసే రూపాలు. నువ్వులు అత్తిన అరిసే ఊడిస్తూ రమ్మని పిలిచే మకర రాశిలో సూర్యుడు చేరక సంక్రాంతొచ్చే. గాలిపటములు ఎగిరే గగనానికి రంగులు అంతే, బాల నగరు బంగారా హిల్సు రంగే గురిసే. భోగి మంటల బొమ్మల కొలువు రంగవల్లుల రంగుల నెలవు, సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు. కనుమ గుండెలను ఒక్కటి చేయక దూరం కరిగే, సప్తవర్ణాలు చెందే సంక్రాంతి రంగు పతంగే. హుస్సేన్ సాగర్ నీటి అరలపై డీలై వాలే. భోగి మంటల బొమ్మల పలువు రంగవల్లుల రంగుల నెలవు, సంక్రాంతితో శ్రమలకు ఇక సెలవు. మచ్చు మేఘములు గురిసెను తల్లు, కన్న బిడ్డలు చేరెను ఇల్లు, తల్లిదండ్రుల గుండెలు తిరునాళ్ళు. హరిదాసు హరినామ సంకీర్తనే సంక్రాంతిని పిలిచేలే. ఈ భోగి భగ భగల చిరుమంటలే భాగ్యాలు అందించలే. చుట్టాల బంధాలు చుట్టేయగా కను పాప కనుమయ్యగా, ఓ వాకిట్లో రాగాల రంగత్తుతూ ముని వేళ్ళు భీమవరం ఏలూరే. రాజమండ్రి రాజోలు అత్తి అమలా పురమే, ఎగిరే రంగు పతంగే నైలాను మాజానింగే. పాత బస్తి దూల్పేట నిండే గోలు కొండే. ఏ పక్కు పక్కు నెలవాల ఓ ఎన్నియాల, అరే రంగుల ముగ్గులేయాల ఓ ఎన్నియాల, అరే పక్కు పక్కు నెలవాల ఓ ఎన్నియాల, అరే రంగుల ముగ్గులేయాల ఓ ఎన్నియాల, కొత్త బట్టలు కట్టాల ఓ ఎన్నియాల, వరలక్ష్మిని కొలవాల ఓ ఎన్నియాల, కొత్త బట్టలు కట్టాల ఓ ఎన్నియాల, వరలక్ష్మిని కొలవాల ఓ ఎన్నియాల, కొత్త అల్లులతో ఎన్నియాల కోలాటలాడాల ఓ ఎన్నియాల, కొత్త అల్లులతో ఎన్నియాల కోలాటలాడాల ఓ ఎన్నియాల, కాకుల సంక్రమిలో ఎన్నియాల సంబరాలు మనమే చెయ్యాల, కాకుల సంక్రమిలో ఎన్నియాల సంబరాలు మనమే చెయ్యాల. అరే పొద్దు పొద్దు నిలబాల ఓ ఎన్నియాల, అరే రంగుల ముగ్గులేయాల ఓ ఎన్నియాల. చాలా పోయినియా